ప్రేమలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రేమించడం చాలా తేలిక అని చెప్తారు. ప్రేమించడం తేలికే, కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవటం, ఆ ప్రేమను కొనసాగించడం అనేది చాలా కష్టం అన్నమాట. ఇంతకు ముందు రోజుల కన్నా ఈ రోజులు మనకి డైవర్స్ రేట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మాక్సిమం ఏదైనా ఒక రిలేషన్షిప్ అనేది 2 ఇయర్స్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత గొడవలు ఉండడం, ఆ గొడవలు అనేవి తర్వాత డైవర్స్ వరకు వెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉంది. సో లవ్ అనేది ఎవర్ లాస్టింగ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రేమించే వాళ్ళని మనం లైఫ్ లాంగ్ కోల్పోకుండా మన ప్రేమని అలాగే కొనసాగించాలి అంటే ఏం చేయాలి అనే దానికి ది 5 లవ్ లాంగ్వేజెస్ అనేటువంటి బుక్ ని ఖచ్చితంగా చదవండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్లైట్. నా పేరు హరిత. చాలా మంది కపుల్స్ విడిపోవడానికి మెయిన్ కారణం మిస్కమ్యూనికేషన్ ఉండడము, గొడవలు పడడము, తర్వాత వాళ్ళ లవ్ లైఫ్ అనేది వాళ్ళకి బోర్గా ఉండడము, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల విడిపోతూ ఉంటారనమాట. రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటారు. సో ఈ బుక్ లో మనకి లవ్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, వాటిని నిలబెట్టుకోవడానికి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్, ఎలా నిలబెట్టుకోవాలి, దానికి రెమెడీస్ ఏంటి, వీటిలన్నిటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మనం ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్నాము అంటే ఆ రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి మెయిన్ గా వచ్చేసరికి కమ్యూనికేషన్ అనేది కీ అని చెప్తారు. అలానే ఇక్కడ మనకి ఒక 5 డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. సో ఈ 5 వేస్ ని యూజ్ చేసుకొని మనం మన ప్రేమని చూయించవచ్చు అని చెప్తారు. అలానే మన పార్ట్నర్ ఈ 5 విధానాల్లో ఏ విధం అంటే ఏ డిఫరెంట్ లాంగ్వేజ్ ని వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారో దాన్ని కొనసాగించాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్తారు. సో మెయిన్ గా వచ్చేసరికి ఒక రిలేషన్షిప్ లో కావాల్సింది కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ మెయిన్ కీ అని చెప్తారు. అలానే మన కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలి అంటే ఒక 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. ఈ 5 డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మీరు ప్రేమించే వాళ్ళకి మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలానే మీరు ప్రేమించే వాళ్ళు ఈ లాంగ్వేజెస్ లో దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంతకీ అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి, అవి ఎలా మన రిలేషన్షిప్ ని కాపాడతాయి అనే దాన్ని చూద్దాము. సో ఇక్కడ 5 లాంగ్వేజెస్ ఏంటి అంటే మనకి 1 వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. సో వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ నథింగ్ బట్ ఏంటంటే మనము ప్రేమలో ఉన్న వాళ్ళతోటి అప్పుడప్పుడు వాళ్ళని పొగటము, లేదంటే వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి పదాలను మనం చెప్పడం, అంటే మీరు ఇది సాధించగలరు, లేదంటే మీరు అనుకున్నటువంటి జాబ్లో మీరు వెళ్ళగలరు. సో ఇట్లా వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ అనేవి ఉండాలన్నమాట. అండ్ 2nd వచ్చేసరికి క్వాలిటీ టైం. మీరు ప్రేమించే వాళ్ళతోటి ఖచ్చితంగా ఎంతో కొంత సమయాన్ని గడపాలి. సో మాక్సిమం ఇప్పుడు మనం చూసామంటే ఎవరైనా 2 కపుల్స్ ఉన్నారు అంటే ఎవరిపాటి వాళ్ళు ఫోన్లో ఉంటారు తప్ప ఒకరినొకరు మాట్లాడుకోవడం అట్లా ఉండదు. బట్ ఇక్కడ మనకి ఈ బుక్ ఆధార్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా క్వాలిటీ టైం అనేది మెయింటైన్ చేయండి అంటారు. సో ఈ క్వాలిటీ టైంలో ఏదో ఒక కన్వర్సేషన్స్ ఉండటం, అంటే లైఫ్ గురించి కానీ, ఫ్యామిలీస్ గురించి కానీ, లేదంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ, ఇట్లా ఏదో ఒక దాని గురించి మాట్లాడుకోండి అని చెప్తారు. లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళటము, డిన్నర్కి వెళ్ళటము, ఒక డేట్ నైట్ని ప్లాన్ చేసుకోవటము. సో ఇట్లా ఏదైనా ఒక క్వాలిటీ టైం మాత్రం స్పెండ్ చేయండి మీ లవ్డ్ వన్స్ తోటి అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3rd గిఫ్ట్స్. సో ఇక్కడ గిఫ్ట్స్ వచ్చేసరికి అవి కేవలం బాగా బడ్జెట్తో ఉన్న గిఫ్ట్లు ఇవ్వాల్సిన పనేమీ లేదు. మీ పార్ట్నర్కి సర్ప్రైజ్ లాగా ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలు, అది చాలా చేంజ్ తీసుకొస్తుంది రిలేషన్షిప్లో అంటారు. అలానే నెక్స్ట్ 4th వచ్చేసరికి ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ సర్వీస్. సో యాక్ట్స్ ఆఫ్ సర్వీస్లో ఏంటంటే ఇక్కడ కేవలం ఈ పని నీది, ఈ పని నాది, నేను ఈ పని చేసుకుంటాను, నువ్వు నీ పని చేసుకో అనే ఇటువంటి కాకుండా యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అనేది ఉండాలి. అంటే ఇంట్లో ఒకరోజు మీరు క్లీన్ చేయడము, ఇంకొక రోజు మీ పార్ట్నర్ క్లీన్ చేయడము, ఒకరోజు పిల్లల్ని మీరు ఆడించడము, ఇంకో రోజు మీ పార్ట్నర్ పిల్లల్ని ఆడించడము, హోంవర్క్ చేయించడము, ఇట్లాగా సర్వీస్ అనేది ఇద్దరు చేసేటట్లు ఉండాలి తప్ప అమ్మాయిలే ఇది చేయాలి, అబ్బాయిలే ఇది చేయాలి అలా కాకుండా యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అనేది ఉంటే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అంటారు. అండ్ నెక్స్ట్ 5th వచ్చేసరికి ఫిజికల్ టచ్. సో ఏ రిలేషన్షిప్ అయినా సరే అందులో ఒక ఫిజికల్ టచ్ అనేది ఉండాలి. అంటే వాళ్ళ చేతులు పట్టుకుని కొంచెంసేపు మాట్లాడటం కానీ, లేదంటే వాళ్ళని కడిగి చేసుకోవడం కానీ, కిస్సింగ్ కానీ, ఇట్లా ఏదైనా సరే ఒక ఫిజికల్ టచ్ అనేది కంపల్సరీ ఒక రిలేషన్షిప్లో ఉండాలి అంటారు. సో ఈ 5 అనేవి లవ్ లాంగ్వేజ్ అనమాట. ఈ 5 లవ్ లాంగ్వేజెస్ కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి మనం ప్రేమించే వాళ్ళు మన ప్రేమను చూపించడానికి, కానీ ఈ 5 థింగ్స్ మాత్రం ఒక రిలేషన్షిప్లో మినిమం అట్లీస్ట్ ఈ 5 థింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు. అసలు ఈ 5 లాంగ్వేజెస్ని మనం ఎందుకని రిలేషన్షిప్లో తీసుకురావాలి, అంత ఇంపార్టెన్స్ ఉందా వీటికి అంటే అవును ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూలీ మ్యారీడ్ అనుకోండి. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక 2 ఇయర్స్ బాగానే ఉంటుంది. అంటే మీ గురించి వాళ్ళ గురించి కొత్తగా ఉండడము, లేదంటే ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ అయినా సరే కొత్త కొత్తగా అన్నీ ఉంటాయి కాబట్టి బాగానే ఉంటుంది. బట్ 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే మీకు ఎటువంటి లవ్ లాంగ్వేజ్ మీరు చూపించకపోతే ఇంకా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకా విసుగులాగా వచ్చేస్తుంది. అంటే బోర్ అయిపోతారు, విసుగు వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడైనా మీ పార్ట్నర్ ఈ 5 లవ్ లాంగ్వేజెస్లో దేన్ని మిస్ అవుతున్నారో మీరు ఐడెంటిఫై చేసి దాన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసేలాగా చూడండి. సో నెక్స్ట్ 1 వచ్చేసరికి
మీ ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ ఏంటి అనే దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేసినప్పుడు మీరు హర్ట్ అవుతున్నారు, అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నప్పుడు మీరు హర్ట్ అవుతున్నారు, ఎదుటి వాళ్ళు ఏం చేసినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మీ ముందు మీ ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి అనే దాన్ని ఐడెంటిఫై చేయండి. ఆ తర్వాత మీ పార్ట్నర్ ఏ ప్రైమరీ లవ్ లాంగ్వేజ్ని ఇష్టపడుతున్నారు అనే దాన్ని అడగండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రైమరీ లాంగ్వేజ్లో మీరు యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అనే దాన్ని మిస్ అవుతున్నారు అనుకోండి, సో మీ పార్ట్నర్ని వచ్చేసరికి నీ వీటిలో ఏవి మిస్ అవుతున్నావు అనే దాన్ని అడగండి. అంటే కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట ఇద్దరిలో, అప్పుడే రిలేషన్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్ట్నర్ వచ్చేసరికి క్వాలిటీ టైంని మిస్ అవుతున్నానని చెప్పారనుకోండి, సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు సరైన టైం ఇవ్వలేకపోతున్నారు, మీ పార్ట్నర్ దాన్ని మిస్ అవుతున్నారు అనే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అలానే ఎదుటి వాళ్ళు ఈ 5 లవ్ లాంగ్వేజెస్లో దేన్ని మీరు బాగా ఇష్టపడుతున్నారు అనే దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ అంటే మీకు ఇష్టం అనుకోండి, దాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. అలానే ఎదుటి వాళ్ళు అంటే మీ పార్ట్నర్ని కూడా అడగండి, సో వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టము అని చెప్పేసి అడగండి. సో వాళ్ళు ఫిజికల్ టచ్ అని కానీ లేదంటే క్వాలిటీ టైం, మీరు ఇచ్చే క్వాలిటీ టైం అంటే ఇష్టం అని లేదంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే నాకు చాలా ఇష్టం అని కానీ, సో మీ వాళ్ళకి ఏదంటే ఇష్టము అనే దాన్ని వాళ్ళు చెప్తున్నారో దాన్ని కూడా అర్థం చేసుకోండి. దాన్ని అలానే కంటిన్యూ చేసేలాగా చూసుకోండి. అండ్ కొంతమంది వచ్చేసరికి ఏంటంటే అసలు ఇవన్నీ నా వాళ్ళు అయ్యే పనులే కాదు, ఇట్లా మాట్లాడటం ఇవన్నీ చేత కాదు, ఇదంతా కుదరదు నాకు, అసలు నేను ఈ టైప్ పర్సన్ కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ అది ఉండొచ్చు, అట్లా కొంతమంది ఉంటారు. బట్ ఎప్పటికప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు మీ కెరియర్లో బిజీగా ఉన్నా లేదంటే మీ పార్ట్నర్ కెరియర్లో బిజీగా ఉన్నా ఎక్కడో చోట ఒక చిన్న ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో అది ఏదో ఒక విధంగా గొడవలాగా అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో మీరు ఈ టైప్ ఆఫ్ పర్సన్ అయినా కాకపోయినా ఈ 5 లవ్ లాంగ్వేజ్ మాత్రం అప్పుడప్పుడైనా సరే మీ పార్ట్నర్కి మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అన్నారనుకోండి, సో దానిలో ఏంటి ప్రతిరోజు వెళ్ళి వాళ్ళు పొగడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు డల్లో ఉన్నారనుకోండి, ఒకవేళ వర్క్ ఏదైనా వాళ్ళకి బర్డెన్గా ఉందనుకోండి, సో దానికి తగ్గట్లు మీరు వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా ఏదైనా వర్డ్స్ చెప్పండి. లైక్ ఓకే ఇట్స్ ఆల్రెడీ బాగానే జరుగుతుంది, వర్క్ బాగానే కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అలా చెప్పండి. ఒకవేళ వాళ్ళ హెల్త్ బాగాలేదనుకోండి, కనీసం అంటే మీరు ఎంత బిజీగా ఉన్న హెల్త్ బాగాలేనప్పుడైనా సరే వాళ్ళు కేర్ చూయించడము, ఇదంతా బాగానే అవుతుంది తగ్గుతుంది అని చెప్పేసి అట్లా జస్ట్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ ఆ పదాలన్నా వాడాలన్నమాట. సో అంటే ఇదంతా బేసిక్ కమ్యూనికేషన్లో వస్తుంది, పదాలు కనీసం బాగానే ఉంటారు, ఇదంతా బాగానే సెట్ అవుతుంది, సో ఇట్లా అన్న చెప్తూ ఉండాలన్నమాట. అలానే క్వాలిటీ టైం అంటే కొంతమందికి అసలు ఉన్న టైం కెరియర్కి ప్లాన్ చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు, పార్ట్నర్ తోటి ఏముంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత అంతా ఇంకా పార్ట్నర్తోనే ఉంటాం కదా అంటారు. అలానే అంటే అబ్బాయిలనే కదా, అమ్మాయిలైనా సరే క్వాలిటీ టైం అనేది కుదరదు, వాళ్ళ కెరియర్స్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇలా మీకు కెరియర్లో బిజీగా ఉంటూ పార్ట్నర్తో టైం ఇవ్వడానికి కుదరినప్పుడు అట్లీస్ట్ మీకు కెరీర్ కాకుండా సెకండ్ ఏదైతే ఉంటుందో దాన్నన్నా మీ పార్ట్నర్తో ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 9-10 వరకు ఆఫీస్లోనే ఉన్నారనుకోండి, సో డిన్నర్ అనేది బయటకు వదిలేసి చేసేసి ఇక్కడికి వచ్చేసాను అప్పుడన్నా అంటే అట్లీస్ట్ అట్లానే టైం అనేది స్పెండ్ చేయగలుగుతారనమాట. లేదంటే మార్నింగ్ లేచినప్పుడు ఇద్దరు ఒకేసారి వాకింగ్కి వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా మ్యూజిక్ ఇద్దరు కలిసి వినడం కానీ, సో ఇట్లా ఏదైనా సరే క్వాలిటీ టైం అనేది షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గిఫ్ట్స్, రిసీవింగ్ ఆర్ గివింగ్ గిఫ్ట్స్ అనమాట. సో మీరు ఒకసారి గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ ఇంకోసారి గిఫ్ట్ ఇచ్చేలాగా, సో ఇద్దరు అలా ఉండండి. కేవలం మీరు మాత్రమే ఇస్తూ ఉండి అవతల వాళ్ళకి తీసుకునేటట్లు కాకుండా మీ పార్ట్నర్ కూడా ఇవ్వాలి. ఒకవేళ మీ పార్ట్నర్ ఇంతవరకు ఎప్పుడు మీకు గిఫ్ట్ కనుక ఇవ్వకపోతే ఈ వీడియో తనకు చూపించండి. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఇది వన్ ఆఫ్ ద పార్ట్ లవ్ మేకింగ్లో, ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గిఫ్ట్స్ అంటే ఇవన్నీ ఏంటంటే మనం కొనాల్సినవే ఉండవు. అట్లీస్ట్ మీరు ఏదైనా ఒక బుక్ని వాళ్ళకి గిఫ్ట్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫ్లవర్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం కానీ చిన్న చిన్న గిఫ్ట్లే ఇవ్వండి. ఎక్కువ కాస్ట్లీగా ఇవ్వాల్సిన పని ఏమి ఉండదు అనమాట. లైక్ ఎట్లా అంటే మనకి ఇక్కడ గిఫ్ట్లు అంటే మీరు వాళ్ళ బర్త్డే రోజు కానీ అట్లాగా వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్గా ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాల్సిన పని లేకుండా వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి డొనేట్ చేయడం, చార్టీకి ఏదో ఒకటి ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళు ఎప్పుడైనా ఒక బుక్ని ఇష్టపడినప్పుడు ఆ బుక్ని వాళ్ళకి గిఫ్ట్ చేయడం కానీ, వాళ్ళకి మీతో టైం స్పెండ్ చేయడం అనేది ఇష్టం అయితే ఏదైనా ఒక వెకేషన్ తీసుకొని వెళ్ళి అది ఒక గిఫ్ట్ లాగా సర్ప్రైజ్ లాగా ఇవ్వడం కానీ, సో ఇట్లా ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని గిఫ్ట్ లాగా ఇవ్వండి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాక్ట్ ఆఫ్ సర్వీస్ అనమాట. యాక్ట్ ఆఫ్ సర్వీస్ అనేది కొన్నిసార్లు అవతల వల్ల అర్థం చేసుకోరు, అంటే ఇది నా పని కాదు కదా, ఇది నేను చేయాల్సింది కాదు కదా అని అర్థం చేసుకోరు. అలాంటప్పుడు మీ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళని ఇది చేయండి అని అడగడంలో తప్పేం లేదు, అలానే ఎదుటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇది వాళ్ళకి కుదరికి అడుగుతున్నారు కదా అని అర్థం చేసుకునేట్లు ఉండాలన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ ప్రతిరోజు వంట మీరే చేస్తూ ఉన్నారనుకోండి, సో మీకు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయింది అనుకోండి,
సో ఎదుటి వాళ్ళని అడగటంలో తప్పేం లేదు. అంటే మీ లవ్డ్ వన్స్ ని ఈరోజు లేట్ అవుతుంది, వంటను చేయండి, ఎదుటి వాళ్ళని అడగటంలో తప్పేం లేదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ టచ్. సో ఫిజికల్ టచ్ అనేది అది ఏ రిలేషన్షిప్ అయినా, అంటే మన ఫ్రెండ్స్తో అయినా, మన పేరెంట్స్తో అయినా సరే, మన పార్ట్నర్తో అయినా సరే ఫిజికల్ టచ్ అనేది ఉండాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి బాధపడుతున్నప్పుడు వాళ్ళని బాధపడదని చెప్పి మనము వాళ్ళని హోల్డ్ చేసుకోవడం కానీ, వాళ్ళ షోల్డర్స్ మీద హ్యాండ్స్ పెట్టడం కానీ, లేదంటే వాళ్ళ హ్యాండ్స్ పట్టుకోవడం కానీ, ఇట్లా స్మాల్ స్మాల్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా వాళ్ళ ఎమోషన్స్లో చాలా డిఫరెన్స్ తీసుకొని వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ చేస్తున్నా కానీ మా రిలేషన్షిప్ మాత్రం అసలు వర్క్ అవ్వట్లేదు, ఇది ఇంకా డైవర్స్ అవ్వడమో లేదా బ్రేకప్ అవ్వడమో జరగాలి తప్ప ఇది ఇంకా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు, ఆధర్ చెప్పేటువంటి టిప్స్ ఏంటంటే, నిజంగానే మీరు ఈ 5 లవ్ లాంగ్వేజెస్ని అసలు అప్లై చేస్తున్నారా లేదా అనే దాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి అసలు ఎదుటి వాళ్ళకి మీ మీద ట్రస్ట్ అనేది ఉందా, అంటే ట్రస్ట్ ఉంటేనే లవ్ లాంగ్వేజెస్ అయినా ఏదైనా సరే వర్క్ అయ్యేది. సో అసలు ఎదుటి వారికి మీ పార్ట్నర్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ముందు మీ మీద ట్రస్ట్ ఉందా లేదా అనేదాన్ని ఐడెంటిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీ పార్ట్నర్ ఎమోషనల్గా ఇంకెవరితోనే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, అలానే మీ ఫ్రెండ్ ఎమోషనల్గా వాళ్ళ పార్ట్నర్కి అటాచ్ అయ్యి ఉండొచ్చు. చాలా మంది ఫ్రెండ్స్లో బ్రేకప్స్ వచ్చేది ఇక్కడే, కొత్తగా వాళ్ళ పార్ట్నర్ వచ్చారు అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎమోషనల్గా ఎవరితోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా అనే దాన్ని కూడా మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చరికి, సో ఇది ఒకసారి జరిగిపోయేది కాదు, టైం తీసుకుంటుంది, కొంచెం లిటిల్ లాంగర్ ఉంటుంది, బట్ ట్రై చేస్తూనే ఉండండి అని చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ బుక్ చదివితే మెయిన్గా మీరు ప్రేమించిన వాళ్ళు మీ ప్రేమను ఫీల్ అవ్వడానికి, మీ రిలేషన్షిప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి ఈ బుక్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు మీ 20స్లో ఉన్న, 60+ ఏజ్లో ఉన్న, ఈ బుక్ మాత్రం లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారన్నా చదవండి. సో డెఫినెట్లీ ట్రై టు బై దిస్ బుక్ అండ్ రీడ్ ఇట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. అది కాకుండా ఈ బుక్ తెలుగులో కూడా ఉందండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ కన్నెంట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ బుక్ని చదవడానికి ట్రై చేయండి. సో మన ఈ పర్సనల్ గ్రోత్ ఛాలెంజ్ అనేది మీ లైఫ్లో అట్లీస్ట్ 0.1% చేంజ్ అయినా తీసుకురాగలుగుతుంది అనుకుంటున్నాము. మిమ్మల్ని మీరు బెటర్ వర్షన్ చేసుకోవడానికి మన ఈ పర్సనల్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మన పర్సనల్ గ్రోత్ ఛాలెంజ్ వీడియోస్ అన్నింటినీ ఒకసారి చెక్ చేయండి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.